Recorded. Hello and good morning and welcome back and let's start. So ee session lo mano endante ninnati remaining topic ante multiple meer chusante multiple projects unnayandi. By the way, okati vachi Phoenix Prod ane oka project undi, as well as Phoenix Dev ane inko project undi. Now by default ga dev ki vere subnets untayi, prod ki vere subnets untayi, vaati madhya manam communication erparchala using VPC peering. By the way, ninna chesamu, ninna em chesam ante oka project lopala manam em chesam between multiple VPCs unnai, but between the projects kaledu. Tarvata em chesana ayindi, but adi kuda chuddam. So step 1 endante first danikante mundu manam machine deploy cheyadam. Meer chusinatlayite instance deploy cheyadam. సో అందులో ఒకటి ఇందులో ఒకటి డెవ్ ఇన్స్టెన్స్ వన్ తర్వాత ప్రాడ్ ఇన్స్టెన్స్ వన్ ఇట్లా క్రియేట్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, చేసి ఫస్ట్ ఇనిషియల్ గా కమ్యూనికేషన్ టెస్ట్ చేద్దాం అండి. నేను వచ్చి ఇక్కడికి, సో లెట్స్ క్రియేట్ ఏ ఇన్స్టెన్స్ బై ది వే. సో డెవ్ ఇన్స్టెన్స్ వన్ అందాం, డెవ్ ఇన్స్టెన్స్ వన్ అని చెప్పి. సో మనం ఆబ్వియస్ గా మనకి ఈస్ట్ వన్ లో ఉంది, ఈస్ట్ వన్ లో వచ్చి నేను ఏం చేస్తాను, వన్ బీకి వద్దాం. వన్ బీకి వచ్చేసి మీకు ఎన్ వన్. సో ఇక్కడికి వచ్చి మనకి ఇది సిమ్, ఎందుకంటే చిన్నది ఇదేనండి, ఎఫ్ వన్ మైక్రో ఉంది సార్. ఎందుకంటే 640 MB లైక్ T2 నానో లాగా అనుకోండి, మనకి AWS వచ్చి 500 MB. సో ఇది వచ్చి 640 MB ఉంది, రైట్. సో కిందకు వద్దాం, నేను ఉబుంటూ తీసుకుంటాను. రైట్, సో కిందకు వచ్చి మనం ఏం చేద్దాము, ఒకవేళ మీరు HTTPS ట్రాఫిక్ యాడ్ ద ట్యాగ్స్ అండ్ ఫైర్ అలౌ ద నెట్వర్క్ స్పెసిఫిక్ ఇంటర్నెట్. సో ఒకవేళ మీరు HTTP ట్రాఫిక్ అలౌ చేయొచ్చు, బట్ నాకు ఇక్కడ ఇది కూడా అవసరం లేదు, సర్వీస్ అకౌంట్ ఏం అవసరం లేదు. నా ఇంపార్టెంట్ వచ్చి నెట్వర్క్ బై ద వే. సో నెట్వర్క్ లో వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు ఇది ప్రాడ్ లో ఉందండి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు నెట్వర్క్ వచ్చి బై ద వే మనం ఎక్కడ క్రియేట్ చేసాం ప్రాడ్ అనేది, ఐ థింక్ వెస్ట్ లో ఉంది అనుకుంటాను, ఐ థింక్ సో. ఇది ఈస్ట్ లో ఉందా, ఓకే హోల్డ్ ఆన్. సో ఇక్కడికి వచ్చి నెట్వర్క్స్ కి వచ్చాను అనుకోండి, ఓకే ఏషియా సౌత్ వన్ లో ఉందండి. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఏషియా సౌత్ వన్ లో ఉంది. ఇక్కడ కూడా 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి మీరు చూసినట్లయితే. సో కిందకు వద్దాం, కిందకు వచ్చి ఆటోమేటిక్ గా చూస్ చేసుకుంది, ఓకే ఫైన్. సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి క్రియేట్ చేద్దాము, ఓకే. దిస్ ఫ్రీ ట్రయల్ విల్ బి యూజ్డ్ ఫ్రమ్, ఓకే గుడ్. సో ఇంకేమన్నా ఇవ్వాలో మనకి, పైకి వెళ్ళాము అనుకోండి, ప్రీమియం నెట్వర్క్ ఎఫర్మల్, ఒకవేళ మీకు పర్మనెంట్ కావాలనుకోండి క్రియేట్ చేసుకోవచ్చు. యాక్చువల్ క్రియేట్ అండ్ ఐపీ అడ్రస్ అంటే స్టాటిక్ ఐపీ వస్తుంది, అంటే AWS తో కంపేర్ చేసినప్పుడు దిట్ విల్ బి ఎలాస్టిక్ ఐపీ వస్తుంది అనమాట. ఇది ఏంటంటే ఎఫర్మల్ అంటే టెంపరీ ఐపీ. మీకు AWS మీరు డిప్లాయ్ చేసినప్పుడు మీకు ఏ విధంగా టెంపరీ పబ్లిక్ ఐపీ వస్తుంది, సిస్టమ్ షట్ డౌన్ చేశారనుకోండి ఆబ్వియస్ గా మీకు పోతుంది కదా, ఇది కూడా ఎఫర్మల్. ఎఫర్మల్ అంటే టెంపరీ అనమాట. అట్లా కాకుండా మీకు కంప్లీట్ గా ఇప్పుడు ఈవెన్ మీరు షట్ డౌన్ చేసినా కావాలనుకుంటే క్రియేట్ ఐపీ అని చెప్పి ఒక పబ్లిక్ ఐపీ ఇచ్చుకోండి, రిజర్వ్ అవుతుంది మీకు యాక్చువల్, ఓకే. రైట్ నౌ మన టెస్టింగ్ కోసం దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సో దాంతో పాటు మీరు చూసినట్లయితే ఇక్కడ నేను ఏం చేస్తాను, మేనేజ్మెంట్ కి వచ్చి ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇదిద్దాం బిన్ బాష్ యాప్ట్ అప్డేట్ ఎంజినీక్స్ జేక్యూ అట్లా ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంజినీక్స్ సరిపోతుంది, జేక్యూ వస్తుంది, ఓకే ఇలా ఇద్దాం. ఫైన్, సారీ సూడో సూడో ఏం లేదు, సూడో ఇద్దాం, సూడో ఓపెన్ ఇవ్వకుండా ట్రై చేద్దాం అసలు ఫస్ట్ ఏమవుతుందో చూద్దాం. సో క్రియేట్ అన్నాం, సరే ఇది వచ్చి మనకి డెవ్ పొరపాటున డెవ్ ఇన్స్టెన్స్ ఇచ్చేసాను, ప్రాడ్ ఇన్స్టెన్స్ అని ఇవ్వాల్సింది. మీరు చూసారంటే నేను డెవ్ ఇన్స్టెన్స్ అని ఇస్తాను.
బట్ ఐ థింక్ మనకి ఇది ఒకసారి క్రియేట్ అయిపోయినాక పేరు మార్చి ఒక ఇది ఎర్ర వచ్చింది. ఇదేమంటుంది, ద జోన్ ఇచ్చుండి, నేను ఎర్ర సేమ్ ఎర్ర వస్తుంది చూడండి, డస్ నాట్ హ్యావ్ ఎనఫ్ రిసోర్సెస్. 1C లో వచ్చి ఎనఫ్ రిసోర్సెస్ లేవు, అందుకని మీరు ట్రై ఎ డిఫరెంట్ జోన్ అంటుంది. ఫైన్, సో మనం అంటే ఇది క్రియేట్ కాదనమాట, దట్స్ ఆల్సో ఫైన్ బై ద వే, ఇబ్బంది ఏం లేదు. మనం ఏం చేద్దాం, క్రియేట్ ఇన్స్టెన్స్ అన్నాం, మళ్ళీ ఈసారి వేరే 1C కాకుండా వేరే ట్రై చేద్దాం. సో ప్రాడ్ కదా మంది యాక్చువల్ గా, సో ఇక్కడికి వచ్చి ప్రాడ్ ఇన్స్టెన్స్ 1 అని చెప్పి ఓకే ముంబై సెలెక్ట్ చేసి డిఫాల్ట్ వచ్చింది 1B సెలెక్ట్ చేస్తాం. ఓకే 1B సెలెక్ట్ చేసి సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఉబుంటు సెలెక్ట్ చేద్దాం. ఉబుంటు ఎస్ తీసేద్దాం. నెట్వర్కింగ్ పైన ఇది ఆల్రెడీ ఉందండి, మీకు మీరు చూసారనుకోండి మీకు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింది. సో ఇక్కడ ఏం లేదు. సో మేనేజ్మెంట్ మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి -Y అని ఇద్దాం. ప్రొవిజనల్ మోడల్ రికమెండెడ్ ఓకే. సో ఈక్వివాలెంట్ కమాండ్ లైన్ అని చేసాం అనుకోండి, సో ఒకసారి కమాండ్ చూసాం అనుకోండి, ప్రాడ్ ఇన్స్టెన్స్ 1, ప్రాజెక్ట్ ఐడి ఆబ్వియస్ గా, జోన్ వచ్చి ఏషియా సౌత్ బి, మెషిన్ టైపు నెట్వర్క్ ఇంటర్ఫేస్ సబ్ నెట్ 1, మెటా డేటా అంతా ఉంది ఓకే, మెయింటెనెన్స్ స్టాండర్డ్ స్కోప్ బూట్ ఎస్. అంటే సైట్ స్పెసిఫిక్ గా ఏమున్నాయి మీరు చూస్తే, సైట్ స్పెసిఫిక్ గా మీరు చూసారంటే ప్రాజెక్ట్ ఐడి మీరు చూసారనుకోండి, డిస్క్స్ సో ఇది సో కాబట్టి ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్ స్పెసిఫిక్ గా ఉన్నాయండి. సో ఫైన్, సో మక్స్ మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి నేను క్లోజ్ అని చెప్పి క్రియేట్ అన్నాం. చూద్దాం ఈసారి ఉందో లేదో సౌత్ ఏషియాలో, లేదంటే దాన్ని వాడకపోవడమే మంచిది అనమాట, ఎందుకంటే 1C లో ఇందాక డిప్లాయ్ చేసినప్పుడు అది మీకు ఎర్రర్ ఇచ్చింది అవునా, 1C లో డిప్లాయ్ చేసినప్పుడు ఎర్రర్ ఇచ్చింది, అందుకని మనం ఏం చేస్తామంటే 1B లో డిప్లాయ్ చేస్తున్నాం. అలాగే ఆ తర్వాత డెవ్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఆబ్వియస్ గా ఈస్ట్ యుఎస్ లో డిప్లాయ్ చేద్దాం. ఇక్కడికి వచ్చి మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవ్ ఇన్స్టెన్స్ వద్దాం, డెవ్ ప్రాజెక్ట్కి వచ్చామంటే మీకు యుఎస్ ఈస్ట్ 1 లో ఉంది, అక్కడ డిప్లాయ్ చేయొచ్చు. బట్ ఇక్కడ చూడండి ప్రాబ్లం ఏంటి, సేమ్ అదే ప్రాబ్లం అండి మీరు చూస్తే. సో ఇదేమవుతుంది, ద జోన్ ప్రాజెక్ట్ సో అండ్ సో ఏషియా సౌత్ 1B డస్ నాట్ హ్యావ్ ఇనఫ్ రిసోర్సెస్ అవైలబుల్ టు ఫుల్ఫిల్ ద రిక్వెస్ట్. సో కాబట్టి లుక్స్ లైక్ మీకు ఏపీ ఐ మీన్ ఏషియా సౌత్ 1B లో రిసోర్స్ లేవండి, ఏదైనా ఉండొచ్చు. సో నేనేం చేస్తాను, ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. సో ఫస్ట్ నేనేం చేస్తాను, డిలీట్ చేద్దాం బై ద వే ఈ రెండింటిని. సో బ్యాక్ వెళ్ళి నేనేం చేస్తానంటే మనకి ప్రాడ్కి వద్దాం, ప్రాడ్కి వచ్చి ఇక్కడ అడిషనల్గా ఇంకో సబ్నెట్ క్రియేట్ చేద్దాం మీరు చూసినట్లయితే ఓకే. సో ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, యాడ్ సబ్నెట్ అని చెప్పి మీకు, సో సబ్నెట్ -2 అంటాను ఓకే. సో ఒక్క నిమిషం, ఇక్కడ ఏమి ఇచ్చాం మనం 192.168 కదా ఓకే. రీజన్ ఏం చేస్తానంటే లెట్ మీ పోర్ట్ మనం East 4 తీసుకుందాం ఆర్ West 1 తీసుకుందాం అండి, West 1 తీసుకొని సో ఇది పర్పస్ నన్. సో ఇక్కడికి వచ్చి అడ్రస్ రేంజ్ ఏమి ఇద్దాం, 192.168.2.0/24 అని ఇద్దాం. లెట్ ఇట్ కమ్, ఇది వచ్చినాక అప్పుడు ఇన్స్టెన్స్ డిప్లాయ్ చేద్దాం అండ్ ఐఎమ్ ప్రెటీ మచ్ ష్యూర్ మనకి దాన్ని ఏమంటారు వెస్ట్ లో అయితే ఉంటుందని నా ఉద్దేశం, ఇబ్బంది ఏమి ఉండదని. సో ఇప్పుడు మెషిన్ డిప్లాయ్ చేద్దాం ఇక్కడికి వచ్చి, వర్చువల్ మెషిన్స్ వచ్చి మీకు
ఓకే ఇక్కడికి వచ్చి క్రియేట్ ఇన్స్టెన్స్ అన్నా. సో అగైన్ నేను ఏం చేస్తున్నా, ప్రాడ్ లో ఉన్నాం కదా, సో మీరు చూస్తే ప్రాడ్ ఇన్స్టెన్స్ వన్. సో మనం వచ్చి యుఎస్ వెస్ట్ వన్, సో వన్ బి. ఓకే యుఎస్ వెస్ట్ వన్ బి బై. ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం, ఎన్ వన్ ఇలా ఇద్దాం. ఓకే ఇక్కడికి వచ్చి ఉబుంటు తీసుకొని ఓకే. సో ఇక్కడ కిందకి వచ్చి మనం ఏం చేద్దాం, నెట్వర్కింగ్కి వచ్చి సో డైరెక్ట్ సెలెక్ట్ చేసుకుంది. సో నో ఇష్యూస్. అగైన్ మనం ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం, మేనేజ్మెంట్కి వచ్చి మనకి స్క్రిప్ట్ ఉంది. ఇక్కడ ఇస్తా మీకు, ఇక్కడ ఇద్దాం బై ద వే. సో మీరు చూసినట్లయితే, సో ఓకే గుడ్. ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఓకే ఇందాక మనకి ఏషియాలో క్రియేట్ చేసినప్పుడు మనకి ఎర్రర్ వచ్చిందండి, మీరు గమనించినట్లు ఏషియాలో ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ చూద్దాం. ఓకే గుడ్ అయిందండి. ఓకే అలాగే నెక్స్ట్ మనం ఏం చేద్దాం, క్రియేట్ అని చెప్పి సో డెవ్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలా. బట్ యాస్ యూ సీ మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్లో ఇక్కడ మీద సారీ. సో ఇక్కడికి వచ్చి హోల్డ్ ఆన్. సో మనం ఎక్కడున్నాం. సో నేను ఏం చేస్తాను, లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడ క్రియేట్ చేద్దాం డిఫరెంట్ ప్రాజెక్ట్ టైటిల్ గా, టోటల్ గా డిఫరెంట్ ప్రాజెక్ట్. సో కాబట్టి డెవ్ ఇన్స్టెన్స్ వన్. సో ఇది వచ్చి మీకు తెలుసు, మీకు డెవ్ వచ్చి మనం ఈస్ట్ వన్ లో పెట్టామని తెలుసు. సో దట్స్ ఫైన్. సో మళ్ళీ కిందకు వచ్చి మనం ఏం చేస్తాం, దిస్ ఇస్ ఫైన్. సో సెలెక్ట్ అన్నా. నెట్వర్కింగ్కి వచ్చి ఓకే రైట్. సో ఇక్కడికి వచ్చి మనకి ఎక్కడుంది, మీకు మీకు నెట్వర్క్ చూసాము అనుకో, నెట్వర్క్ ఫీనిక్స్ డెవ్ 110. ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి క్రియేట్ అన్నా. సో ఒక రకంగా చూస్తే అజూర్ లో మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ మధ్య మనం అటు ఇటు చేంజ్ అయ్యి చెక్ చేయడం లాగే ఉంటుంది. బై ద వే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇది ప్రాడ్ ఇస్తాను. సో కాబట్టి మనకి రెండు సర్వర్లు క్రియేట్ చేస్తున్నాం, ఒకటి వచ్చి డెవ్ ఇన్స్టెన్స్ యాస్ యూ కెన్ సీ, అదర్ వన్ ఈజ్ ప్రాడ్ ఇన్స్టెన్స్. సరే ప్రాడ్ ఇన్స్టెన్సెస్ కనెక్ట్ అవుదాం. ఇక్కడికి వచ్చి మనకి ఓపెన్ బ్రౌజర్ విండో అన్నాం అనుకోండి. మనకు ఆల్రెడీ ఫైర్ వాల్ రూల్ ఉండాలా, సో కాబట్టి కనెక్ట్ అవ్వాలి. నిన్న కూడా మనకు ఫైర్ వాల్ రూల్ ఎనేబుల్ చేశాను. గుడ్ డన్ అండి. ఓకే మీరు చూస్తే ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి ఇఫ్ కాన్ఫిగ్ అన్నాం అనుకోండి. సో ఓకే IPADDR, ఎందుకంటే ఇది ఐ థింక్ క్యాట్ ETC LSB రిలీజ్ అంటే 2004 లో బై డిఫాల్ట్ గా ఇఫ్ కాన్ఫిగ్ పనిచేయదండి. మీరు ఏం చేయాల్సి వస్తుంది అంటే ఇది ఇన్స్టాల్ చేస్తుంది. సరే ఎనీవే సూడో SU హైఫన్
మీరు చూస్తే అవసరం లేదండి, సూడో అవసరం లేదు, మీకు ఇన్స్టాల్ అయ్యించుకోండి. ఎందుకంటే నా తెలిసి అది సూడోతో ఇన్స్టాల్ అవుతుంది. ఫైన్, గుడ్. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, యాప్ట్ ఇన్స్టాల్ హైఫన్ వై నెట్ హైఫన్ టూల్స్ అన్నాం. ఫస్ట్ యాప్ట్ అప్డేట్ అన్నాం. సో ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేసినప్పుడు మీరు చూస్తే 192.168.2.2 అండి. ఫైన్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడ ప్రాడ్ ఇన్స్టెన్స్ అయిపోయింది, డెవ్ ఇన్స్టెన్స్ కి వద్దాం. డెవ్ ఇన్స్టెన్స్ కి వచ్చి కనెక్ట్ అవుదాం. ఓకే, ఇక్కడ ఇఫ్ కాన్ఫిగ్ అంటే డిఫాల్ట్ గా వస్తుంది, ఎందుకంటే ఇది 18.0 కాబట్టి, ఎల్ఎస్బి అంటే 18.04 కాబట్టి మీకు డిఫాల్ట్ గా వస్తుంది. సరే, ఇఫ్ కాన్ఫిగ్ 10.1.1.7. సో ఇక్కడ చూసుకుంటే ఇది మనం, మీరు చూసుకున్నాం అనుకోండి, ఇది మనం చూసాం అనుకోండి, ఓకే. సో 192.168. సో నేను ఏం చేస్తాను, పింగ్ అని చెప్పి ఆబ్వియస్ గా 10.1.1.7 అన్నాం అనుకోండి, ఆబ్వియస్ గా ఎటువంటి పింగ్ ఉండదు. ఓకే, సో అలాగే ఇక్కడికి వచ్చి పింగ్ అని చెప్పి 192.168.2.2 అన్నాం అనుకోండి, ఆబ్వియస్ గా అటునుంచి టు ఇటు నుంచి అడు ఎటువంటి పింగ్ ఉండదు. సో గుర్తుపెట్టుకోండి, ఇవి రెండు డిఫరెంట్ విపిసిస్ కాదు, రెండు విపిసిసే కానీ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. ఒక రకంగా చెప్పాలంటే ఏడబ్ల్యూఎస్ లో రెండు అకౌంట్స్, అజూర్ లో కంప్లీట్ గా రెండు సబ్స్క్రిప్షన్స్, బయటనే అలాగే ఇక్కడ రెండు ప్రాజెక్ట్స్. సో వీటి మధ్య మనం కమ్యూనికేషన్ ఏర్పరచాలి మీరు చూసినట్లయితే. సో దానికోసం మనం ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి మనకి, సో సో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు చేయాలి. సో కాబట్టి మనం ఏం చేయాలి, విపిసి పీరింగ్ కొద్దాం, విపిసి పీరింగ్ వచ్చి, సో క్రియేట్ ఏ విపిసి పీరింగ్ అన్నాం. సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, రైట్ నౌ నేను ప్రాడ్ అన్నాను, ప్రాడ్ టు డెవ్ అంటాను, యాక్చువల్ ప్రాడ్ టు డెవ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, నా సెలెక్ట్ చేస్తాను ఇన్ అనదర్ ప్రాజెక్ట్ అని చెప్పి ప్రాజెక్ట్ ఐడి కావాలండి మీరు చూసినట్లయితే, అవునా. సో డెవ్ కదా, సో ప్రాజెక్ట్ ఐడి ఏముంది, ఇది ప్రాజెక్ట్ ఐడి, డెవ్ తీసుకుందాం. ఓకే, సో తర్వాత ఇది ఏ నెట్వర్క్ లో ఉంది మీరు చూసినట్లయితే, మీకు డెవ్ ఇన్స్టెన్స్ 1, సో కిందకు వచ్చామనుకోండి ఇది బేసిక్ గా ఇది నెట్వర్క్ అండి, అండ్ డెవ్ నెట్వర్క్ విపిసి అని ఉంది. సో అక్కడ ఇద్దాం. నా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు చూసినట్లయితే ఇక్కడ ఏమి సెలెక్ట్ చేయను నేను, సో ఎక్కడ ఉంది, ఇది వచ్చి యువర్ నెట్వర్క్ ప్రాడ్ విపిసి, ఇది వచ్చి డెవ్ విపిసి అని చెప్పి. సో మనం ఏం చేద్దాం, క్రియేట్ అన్న, ఓకే. సో కాబట్టి ప్రాడ్ నుంచి డెవ్ కి మీకు క్రియేట్ అవ్వాలి, బట్ ఆబ్వియస్ గా అది ఎట్లా ఉండాలి, మీకు ఇనాక్టివ్ మోడ్ లో ఉండాలి, ఎందుకంటే పీరింగ్ అనేది మీకు జీసీపీలో వచ్చేసరికి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వైస్ వర్సా క్రియేట్ చేయాలి మనం. ఓకే, సరే మళ్ళీ మనం ఏం చేద్దాం, ఇక్కడికి మనం దీని పేరేంటి, ఇక్కడ వచ్చి మనకి ప్రాడ్ ఉంది, మనం ఏం చేస్తాం డెవ్ కి చేంజ్ చేద్దాం. అదే ఇంకా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సో ఇక్కడికి వచ్చి డెవ్ కి చేంజ్ అవుతాను. ఇక్కడ క్రియేటివ్ పీరింగ్ కనెక్షన్ అన్నాం. సో ఇక్కడ ఏమిద్దాం, డెవ్ టు ప్రాడ్ అని ఇద్దాం.
సో మీ నెట్వర్క్ వచ్చి మనకి మనకి ఎక్కడ ఉంది బై ద వే, ఇక్కడ చూసారు అనుకోండి డెవ్ నెట్వర్క్ అవునా, మనది వచ్చి డెవ్ నెట్వర్క్ ఇన్ అనదర్ అని చెప్పి. సో మనం ఏం చేయాల్సి వస్తుంది ఇక్కడ వచ్చి, విచ్ ఇస్ ఇది ప్రాజెక్ట్ ఐడి, విచ్ ఇస్ బేసికల్లీ మీ ఇంతేగా. సో ప్రాడ్ కదా, ప్రాడ్ వచ్చి మీరు చూస్తే 341402 341402. నెట్వర్క్ ఏంటి బై ద వే, మీ దీని పేరేంటి, డెవ్ ఇన్స్టెన్స్ ఉంది అవునా, సో డెవ్ కాదు ప్రాడ్ ఇన్స్టెన్స్ ఉంది. కిందకు వస్తే మీకు ఇదండి విపిసి, ఇక్కడ తీసుకొచ్చి సో మీకు ఇస్తాం ఇక్కడ ఇచ్చేసి ఇచ్చి. సో ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ అంటానండి. సో ఆల్రెడీ పేరు ఇక్కడ ఇనాక్టివ్లో ఉంది, ఇది ఏమవుద్దో చూద్దాం. సో కాబట్టి మీకు ఓకే చూడండి, మీరు చూసినట్లయితే రెండు ఒకదానికి ఒకదానికి పింగ్ అవుతున్నాయి చూడండి బై ద వే. సో కాబట్టి ఒక రకంగా చూస్తే ఏడబ్ల్యూఎస్ విపిసి పీరింగ్ ఆ తర్వాత అజూర్ వీనెట్ పీరింగ్ తో పోల్చినప్పుడు జీసీపీ కూడా మీకు మీకు సేమ్ ఒకేలాగా ఉంది. సో ఇక్కడ యాక్టివ్ వచ్చింది చూడండి, ఇక్కడ యాక్టివ్ వచ్చింది, రిఫ్రెష్ చేద్దాము, రిఫ్రెష్ చేస్తే ఇక్కడ కూడా యాక్టివ్ రావాలి. ఓకే సో ఈ విధంగా బిట్వీన్ బిట్వీన్ ద ప్రాజెక్ట్స్ కూడా మీకు వస్తుంది అనమాట. సో కాకపోతే ఇది స్టిల్ నా అకౌంట్ అండి, ఒక రకంగా చూస్తే ఇది నా అకౌంట్ అనమాట. నౌ ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే, లెట్ మీ డూ సంథింగ్, నేను ఇక్కడికి వచ్చి క్లౌడ్ డాట్ గూగుల్ డాట్ కామ్ అంటాను అన్నప్పుడు నేనేం చేస్తాను, కన్సోల్కి వస్తాను ఇక్కడ. నౌ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది కంప్లీట్ గా డిఫరెంట్ అకౌంట్ అండి. లెట్ మీ టెల్ యు, ఇది డిఫరెంట్ అకౌంట్. మీరు చూసారనుకోండి ఇక్కడ, సో ఇది కాకుండా ఇంకో అకౌంట్ ఉండాలి, దానికి వెళ్దాం. అలాగే ఇక్కడికి వచ్చి నాకు లేదంటే క్రోమ్ లో ఉందనుకుంటా, దీనికి బిల్లింగ్ లేదనమాట. యాక్చువల్గా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్లౌడ్ డాట్ గూగుల్ డాట్ కామ్ వెళ్ళినప్పుడు ఓకే సో ఇక్కడికి మనం ఏం చేద్దాం, కన్సోల్కి వద్దాం. కన్సోల్కి వచ్చి సో ఇక్కడ కూడా ప్రాజెక్ట్స్, కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి యాక్చువల్గా మీరు చూసినట్లయితే. సో మీకు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నార్మల్గా ఆర్గనైజేషన్ ఉంటే ఇలా వస్తుందండి, మీకు చూసారా ఆర్గనైజేషన్ మ్యావరిక్ ట్రైనింగ్స్ డాట్ కామ్ అని చెప్పి. మనం రైట్ నౌ అట్ ద కరెంట్ మూమెంట్ ఇక్కడ చూసాం అనుకోండి, ఇక్కడికి మనకు ఆర్గనైజేషన్స్ ఏం కనిపించలేదండి బై ద వే. వేరే ఇక్కడ ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేసుకోవాలి, దానికి క్రియేట్ చేయాలా, బట్ ఇట్స్ ఓకే. నౌ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మనకి ఫస్ట్ విపిసి నెట్వర్క్స్ కి వెళ్దాం. సో నాకేముందంటే ఇక్కడ మీరు చూస్తే నేను ఇక్కడ హబ్ విపిసి అని ఒకటి ఉంది, ఇక్కడ ఒక విపిసి నెట్వర్క్ క్రియేట్ చేస్తాను, తీసుకెళ్ళి క్రియేట్ ఏ విపిసి అన్నాం, క్రియేట్ ఏ విపిసి అని చెప్పి. సో నేను ఏం చేస్తాను, క్రియేట్ విపిసి కూడా అవసరం లేదు, ఒక్క నిమిషం ఆగండి. ఇదే ఆల్రెడీ ఉన్న విపిసిలోనే మీరు చూసి అడిషనల్గా సబ్ నెట్ యాడ్ చేస్తాను. కంప్లీట్గా ఇక్కడ చూస్తే వెస్ట్ వన్ ఈస్ట్ టూ ఉంది కదా, లెట్స్ డూ వన్ థింగ్. మనం నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ హైఫన్ సబ్ నెట్ హైఫన్ వన్ అని చెప్పి మీరు చూసినట్లయితే
ఇక్కడ ఇచ్చేసి రీజియన్ ఏం చేద్దామంటే యుఎస్ లోనే లెట్స్ డూ లైక్ వెస్ట్ టూ తీసుకుందాం. వెస్ట్ టూ తీసుకొని నేను ఏం చేస్తాను కంప్లీట్ గా 172.16.1.0/24 అంటారు. ఓకే, నౌ ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి విపిసి పీరింగ్ తీసుకెళ్లి మనం దానికి ఇది ఇది వేరే అకౌంట్ కంప్లీట్ గా మీరు గమనించినట్లయితే అవునా, సంబంధం లేదు యాక్చువల్ గా ఇది వేరే అకౌంట్. మీరు చూస్తే ఇది వచ్చి శ్రీహర్ష వి మ్యావరిక్ ట్రైనింగ్స్ .com, ఇక్కడ వచ్చి మనకి ఇది వేరే అకౌంట్ కంప్లీట్ గా. ఓకే, ఇక్కడ ఇది వచ్చి మీరు చూసారనుకోండి శ్రీహర్ష gcp1@gmail.com. ఓకే, ఇలా ఉంది. సరే, ఫైర్ అనఫ్. సో ఈ రెండింటి మధ్య ఎస్టాబ్లిష్ చేయాలనుకోండి, ప్రాడ్ కి దానికి మధ్య ఎస్టాబ్లిష్ చేయాలనుకోండి, నేను ఏం చేస్తాను, లెట్ మీ డూ వన్ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ క్రియేట్ పీరింగ్ అని చెప్పి ప్రాడ్ టు హబ్ హబ్ అంటాను. నెట్వర్క్ వచ్చి ఆబ్వియస్ గా ఇది ఇన్ అనదర్ ప్రాజెక్ట్ అని చెప్పి ప్లాన్ ఏంటంటే, ఓకే సో ఇక్కడ ఏంటి నా ప్రాజెక్టు, మీరు చూసినట్లయితే ఇక్కడ చూస్తే ప్రాజెక్ట్ ఐడి కదా, సారీ ప్రాజెక్ట్ ఐడి మై షేడ్ విపిసి అని ఉంది, ఐడి సారీ, నెట్వర్క్ నేమ్ వస్తుంది. సో నెట్వర్క్ నేమ్ మనం ఏం చేస్తాం, మీరు ఇక్కడికి వచ్చే విపిసి నెట్వర్క్ ఏది మీరు చూస్తే హబ్ విపిసి అండి, బై ద వే హబ్ విపిసి అని ఇస్తాను. అంటే ఇంకో అకౌంట్ లో ఉన్న మనం ఇంకో అకౌంట్ లో ఉన్న విపిసి తో క్రియేట్ చేయడం అన్నమాట. ఓకే, సో నా అట్నుంచి ఇట్ చేద్దాం. ఓకే, సో నాకేం కావాలి, ఇక్కడ ఇక్కడికి బ్యాక్ వచ్చి విపిసి నెట్వర్క్ పీరింగ్ వచ్చి మీరు చూస్తే క్రియేట్ పీరింగ్ అని చెప్పి మీకు హబ్ టు ప్రాడ్ అని చెప్పి మీ హబ్ విపిసి ఇన్ ఎ డిఫరెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి. సో ప్రాజెక్ట్ పేరు ఏముంటుందండి, ఇక్కడ మీరు చూస్తే ఇది, ఆ తర్వాత మనకేముంది ఇక్కడ మన ప్రాడ్ ఇన్స్టెన్స్ ఏ నెట్వర్క్ లో ఉంది, డి నెట్వర్క్ లో ఉంది, తీసుకొచ్చి ఇలా ఇద్దాం, ఇలా ఇచ్చి మనం క్రియేట్ అన్నాం. ఓకే, లెట్స్ సీ ఎట్లా బిహేవ్ చేస్తుంది, నిజంగా వస్తుందా లేదా అని చెక్ చేద్దాం. బాగానే, ఓకే గుడ్. సో మీరు చూసారు నాకు ఏముంటుంది, ఫెయిల్ టు క్రియేట్ హబ్ ప్రాడ్, ప్రాబ్లం ఏంటంటే ఓవర్ ల్యాప్ అవుతుంది అని చెప్తుంది, చూడండి బై ద వే. ఓకే, అంటే అర్థం ఏంటి, ఇక్కడికి వచ్చి మీకు మన ఇక్కడికి వచ్చి, ఓకే సో ఏదైతే మనం చేసామో ఆల్రెడీ లుక్స్ లైక్ నెట్వర్క్స్, అంటే మీకు ఆల్రెడీ AWS అండ్ అజూర్ లో కూడా ఇప్పుడు మనం ఏంటంటే మొత్తం నెట్వర్క్ చేస్తున్నామండి, అక్కడ మొత్తం నెట్వర్క్ చేయడం వల్ల ఏంటంటే ఆల్రెడీ మీరు గమనించినట్లయితే ఇక్కడ మీ విపిసి ప్రాడ్ లో ఇక్కడ నెట్వర్క్స్ కి వచ్చాం అనుకోండి, ఇది ఏం చెప్తుంది, ఆల్రెడీ 192.168.1.0 ఉంది యాక్చువల్ గా, కానీ మీరు పీర్ చేస్తుంది ఎవరితో, మీరు పీర్ చేస్తుంది వచ్చి దీంతో, మనం అనుకుంటుంది 192.168.1.0 కానీ ఆల్రెడీ ఉన్నాయి చూడండి, ఇది ఓవర్ ల్యాప్ అవుతుంది అందుకే ఏర్పిస్తుంది. సో సేమ్ థింగ్ కదా, మీరు చూసినట్లయితే ఈవెన్ AWS అండ్ అజూర్ లోకి వెళ్ళినా కూడా మీకు విపిసి పీరింగ్ యొక్క ముఖ్యమైన పాయింట్స్ ఏంటండి, ఐపీ అడ్రస్ షుడ్ నాట్ ఓవర్ ల్యాప్ ఫస్ట్ పాయింట్, సెకండ్ ఏంటంటే ట్రాన్సిట్, ఇక్కడ ఓవర్ ల్యాప్ అవుతున్నాయి. సో ప్రాబ్లం ఏం, నేను ఏం చేయొచ్చు యాక్చువల్ గా వెరీ సింపుల్, ఇక్కడికి వచ్చి ఎనీవే ఇది పెద్దగా యూజ్ చేయము కాబట్టి నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి నెట్ టెస్ట్ ఇది ఇది తీసేస్తాను, డిలీట్ డిలీట్ తీసేద్దాం. ఓకే,
ఓకే అందుకే ఇటు నుంచి విపిసి పీరింగ్ వచ్చాము అనుకోండి, ఇటు నుంచి యాక్టివ్లో ఉంది, ఇటు నుంచి క్రియేట్ చేయాలి. ఓకే ఇప్పుడు మళ్ళీ మనం వినెట్ పీరింగ్ వద్దాం వచ్చి. ఓకే ఎట్లా కూడా పోయి ఉంటుంది, క్రియేట్ అగైన్ సేమ్ ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, హబ్ టు ప్రాడ్ అని ఇచ్చి హబ్ విపిసి ఇన్ అనదర్ ప్రాజెక్ట్ అని చెప్పి. మనం ప్రాజెక్ట్ ఐడి ఏంటండి, మీరు చూస్తే డెవ్ కాదు, మనకి ప్రాజెక్ట్ ఐడి వచ్చి సరే నెట్వర్క్ వచ్చి ఇది నెట్వర్క్, ఇది ప్రాజెక్ట్ వచ్చి మీరు చూసారనుకోండి ప్రాడ్ ప్రాజెక్ట్ ఇది. ఓకే ఇది తీసేసి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఓవర్ ల్యాపింగ్ ఏం లేదు, ఇక్కడ ఇచ్చాం అనుకోండి. ఓకే సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ పీరింగ్ అని వచ్చింది. ఓకే బట్ నాకేం కావాలి, స్టేటస్ అనేది మీరు చూసినట్లయితే స్టేటెడ్ అనేది యాక్టివ్ వచ్చించుకోండి బై ద వే. ఓకే సో స్టేటస్, సో కాబట్టి మీరు అంటే బిట్వీన్ ద అకౌంట్స్ అండి, ఫస్ట్ ఏం చేసాము, ఒక మనం ఫస్ట్ పీరింగ్ ఎలా టెస్ట్ చేసాం, ఫస్ట్ వచ్చి ఒకే ఒక ప్రాజెక్ట్ లోపల మల్టిపుల్ విపిసిల మధ్య, అదే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఒక అకౌంట్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మధ్య. ఇప్పుడు మనం ఏం చేసాం మీరు చూసినట్లయితే, రీఫ్రెష్ చేసాను అనుకోండి, మీకు యాక్టివ్ వచ్చేసించండి. ఇప్పుడు మెషిన్స్ డిప్లాయ్ చేయాలి, ఆల్రెడీ దీంట్లో ఒక మెషిన్ ఉంది మీరు తెలుసు ఆ సంగతి, ప్రాడ్లో మెషిన్ ఉంది. మనం ఏం చేద్దాం, ఇక్కడ ఇంకో మెషిన్ డిప్లాయ్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఒక సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఐ థింక్ ఈస్ట్ 1 లోనే అనుకుంటాను నాకుంది, 1B ఈస్ ఫైన్. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, 1 సెలెక్ట్ చేసి మీకు వచ్చి ఇద్దాం. ఓకే గుడ్, కిందకు వచ్చి మనం ఆబ్వియస్గా నాకు నెట్వర్క్ వద్దాం. సో ఇక్కడికి వచ్చి ప్లాన్ ఏంటంటే మీకు, సో ఎక్కడుంది మనం ఎక్కడ క్రియేట్ చేసాము మీరు చూస్తే, ఇది మీకు విపిసి నెట్వర్క్స్కి వచ్చాను అనుకుని ఎక్కడ క్రియేట్ అయింది, వెస్ట్ 2లో క్రియేట్ అయింది. ఓకే ఫైన్ పైకి వెళ్ళండి, పైకి వెళ్ళి మనం చేయాల్సింది వచ్చి వెస్ట్ 2 ఇద్దాం. వెస్ట్ 2 కిందకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఉంటుంది. ఓకే గుడ్, ఇక్కడికి వచ్చి క్రియేట్ అనండి. ఓకే డన్ అండి. నా ఆల్రెడీ ఇది వచ్చి మీకు 172.16 లో వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి దీన్ని లాగిన్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి ఓపెన్ బ్రౌజర్ అందాం. సో చెక్ చేయాలి ప్రాడ్ విపిసికి దీనికి మీరు చూసినట్టే కనెక్ట్ అంటాను, రానివ్వండి. ఇక్కడికి వచ్చి ఇదేంటి కంట్రోల్ సి అన్నాను అనుకోండి, ఇది డెవ్ ఇన్స్టెంట్, సో దీంతో పని లేదు, ఇది మినిమైజ్ చేద్దాం. సో ఇక్కడ నుంచి ఇఫ్ కాన్ఫిగ్ చూస్తే ఇది వచ్చి 192.168.2.2 అండి, ఫైన్. ఇది వచ్చి షేర్డ్ ఇన్స్టెన్స్ మనకి. ఇఫ్ కాన్ఫిగ్ అంటే మీరు చూసినట్లయితే దీనికి ఏం వచ్చింది, మీకు ఐపి అడ్రస్ వచ్చి మీరు చూస్తే 172.16.1.2 అని వచ్చింది బై ద వే. ఓకే సో ఇక్కడ నేనేం చేస్తాను, పింగ్ అని చెప్పి మీరు చూస్తే 172.16.1.2 అన్నాం అనుకోండి, మీరు చూసినట్లయితే పింగ్ అవుతుంది చూడండి. ఓకే ద లేటెన్సీ ఎక్కువ ఉంది 22.2, ఎందుకంటే ఇది ఈస్ట్ యుఎస్, అది వెస్ట్ యుఎస్ ఉంది కాబట్టి. అలాగే పింగ్ 192.168.2.2 అంటే ఇది కూడా పింగ్ అవ్వాలి బై ద వే. ఓకే ఇదేంటండి, ఓ 169 ఇచ్చాను, సారీ 168 పింగ్ అవుతుందా చూడండి.
సో కాబట్టి ఇది ఏం కన్క్లూడ్ చేస్తుంది, కానీ డెవ్ ఇన్స్టెన్స్ కాకూడదు. మీరు ఇక్కడ గమనించినట్లయితే నాకు ఇంకో డెవ్ ఇన్స్టెన్స్ ఉంది కదా, ఇది డెవ్ ఇన్స్టెన్స్. ఇది వచ్చి పింగ్ అని చెప్పి 192.168.2.2 పింగ్ అవుద్ది, ఎందుకంటే అదంతా ఉంది కాబట్టి. బట్ పింగ్ అని చెప్పి 172.16.1.2 అంటే మీకు బేసిక్ గా పింగ్ కాదు. ఎందుకు చెప్పాను, సో అట్ ద కరెంట్ మూమెంట్ మీకు మీకు కనెక్టివిటీ ఎలాగుంది మీరు చూసినట్లయితే, ఓకే 3 విపిసిలు ఉన్నాయి, విపిసి 1 అవునా, ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చి మన దగ్గర ఉన్నవి ఏంటి, యాక్చువల్ గా ఫీనిక్స్ ప్రాడ్ అనుకోండి, ఇది ఫీనిక్స్ ప్రాడ్, ఇది వచ్చి మీరు చూసినట్లయితే ఫీనిక్స్ డెవ్, ఓకే ఇది వచ్చి వచ్చి షేడ్ విపిసి అని చెప్పి మనం ఎక్కడుంది మీరు చూస్తే ఎక్కడుంది మనకి మై షేడ్ విపిసి అని ఉంది, అవునా మై షేడ్ విపిసి అని ఉంది యాక్చువల్ గా. నౌ మీకు పీరింగ్ ఎలా ఉందంటే మై షేడ్ విపిసి మధ్య ఇలా ఉంది, అలాగే ప్రాడ్ నుంచి ఇలా ఉంది. నౌ నౌ క్వశ్చన్ ఏంటంటే ఇది ఇక్కడ నుంచి పింగ్ అవుతుంది, ఇది ఇక్కడ నుంచి పింగ్ అవుతుంది, అలాగే ఇది ఇక్కడ నుంచి పింగ్ అవుతుంది పింగ్ అవుతుంది, కానీ ఫీనిక్స్ డెవ్ పోవాలంటే మీకు ఇలా పోవాలని మీ ఎక్స్పెక్టేషన్ అనుకోండి, ఇలా పోవాలంటే అది కుదరదు మీకు. ఎందుకంటే దాన్ని మనం ఏం చేస్తామంటే ట్రాన్సిట్ అంటాం, మీకు మీరు గుర్తుపెట్టుకోండి దీన్ని ట్రాన్సిట్ అంటాం. ఇది సపోర్ట్ లేదు, దేంట్లో లేదు, ఏ క్లౌడ్ లో కూడా లేదు, ఏడబ్ల్యూఎస్ లేదు, అజూర్ లో లేదు, అట్లీస్ట్ దీంట్లో కూడా లేదు. సో కాబట్టి విపిసి పీరింగ్ అనేది 1-to-1 కనెక్షన్ కాబట్టి మనం ఇది ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే ఏం చేయాలి, ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ఇక్కడికి వచ్చి మీకు మన పీరింగ్ కనెక్షన్స్కి వచ్చి విపిసి పీరింగ్కి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఓకే అయితే ఓవర్ ల్యాప్ ఏమైనా అయిందేమో చూసుకోండి. తలకాయ నొప్పి ఏమొస్తుందంటే మీకు ఇక్కడ ఏమన్నా నెట్వర్క్ ఓవర్ ల్యాప్ అయిపోతే ఇబ్బంది వస్తుంది. అంటే నా ఉద్దేశం ఇదేంటి, డెవ్ కదా, డెవ్లో విపిసి నెట్వర్క్స్ వచ్చినాయి అనుకోండి, ఇది ఓవర్ ల్యాప్ అవుతుంది మీకు. సో కాబట్టి మీరు ఏం చేయాలా, ఇది తీసేయండి ఏషియా 172, ఎందుకంటే ఆల్రెడీ ఉంది కదా అక్కడ, ఇప్పుడే క్రియేట్ చేసాం, ఇది ఓవర్ ల్యాప్ అవుతుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇది ఎక్కడ ఫీనిక్స్ డెవ్ ఉంది, డైరెక్ట్ గా అసలు మనం ఏం చేయొచ్చు, లేదా మనం దేనికి అప్లై చేయొచ్చు అంటే 1.2 దీనికి చూసారా, టెస్ట్ విపిసి మనం చూసారా, దీనికి అప్లై చేద్దాం. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, కెన్ వి చేంజ్ ది నెట్వర్క్ ఐపి ఇట్సెల్ఫ్ ఇఫ్ పాసిబుల్? ఎట్లా చేంజ్ చేస్తారు, ఒకసారి క్రియేట్ చేసినాక చేంజ్ కాదు కదా, మీకు లోపలికి వెళ్ళి అప్డేట్స్ యాడ్ చేసుకోండి, అప్డేట్ కాబట్టి డిలీట్ చేసుకోండి ఇబ్బంది లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓవర్ ల్యాప్ అవుతుంది కదా, మీరు ఎయిదర్ ఇక్కడికి వచ్చి ఎడిట్ చేసుకొని కిందకు మీకు సబ్నెట్ వద్దనుకోండి, దాన్ని డిలీట్ చేసేయండి ఇబ్బంది ఏం లేదు. ఓకే సో మీకు ఇక్కడికి వచ్చి ఎడిట్ చేయండి, మీరు చూసారనుకోండి ఆప్షన్స్ అనేవి మీకు లేవు చూడండి. సో బెటర్ ఏంటంటే డిలీట్ చేసుకొని కొత్తది క్రియేట్ చేసుకోండి కావాలంటే మీకు, లేదా కంప్లీట్ గా విపిఎన్ కూడా డిలీట్ చేసుకోండి. కానీ మిషన్స్ ఏమైనా డిప్లాయ్ ఉంటే డిలీట్ కాదు, బై ద వే మీకు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఏమి డిలీట్ ఏం మిషన్స్ ఏమి డిప్లాయ్ చేయలేదు కాబట్టి సరిపోయింది, కానీ అంటే ఓవరాల్ గా మీరు చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ఓవర్ ల్యాపింగ్ ఐపీలు రాకూడదు. నా పాయింట్ ఏంటంటే మనం డిప్లాయ్ చేసింది ఇక్కడ, ఇవి యాక్చువల్గా ఇదేం పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే మనం దీనికి కనెక్ట్ చేస్తాం. అంటే నా ఉద్దేశం ఏంటి, దీని పేరేంటి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను క్రియేట్ ఏ పీరింగ్ అని చెప్పి నేను ఏం చేస్తాను హబ్ టు డెవ్ అన్నాం, మీకు హబ్ టు డెవ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి హబ్ విపిసి ఇన్ అనదర్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మంది డెవ్ ప్రాజెక్ట్ అవునా. సో నేను ఏం చేస్తాను డెవ్ ప్రాజెక్ట్ కాపీ చేసి మీరు చూసినట్లయితే డెవ్ ప్రాజెక్ట్ ఇక్కడ ఇచ్చి మనకి దీని లోపల మనం చేద్దాం అనుకుంది ఏంటి, యాక్చువల్ గా 10. మన డెవ్ సర్వర్ ఏదంటే ఇక్కడికి వచ్చి మీకు డెవ్ ఇన్స్టెన్స్ ఇక్కడ ఉంది. డెవ్ ఇన్స్టెన్స్ ఏంటి, ఇక్కడికి వచ్చి ఇఫ్ కాన్ఫిగ్ అంటే ఇది వచ్చి 10.1.1.7 ఇది మీకు ఇది మనకు కావాల్సింది నెట్వర్క్ వచ్చి ఇది కాపీ చేసి ఫర్దర్ గా ఇక్కడికి వెళ్ళి ఇలా ఇద్దాం, ఇలా ఇచ్చేసి మీకు క్రియేట్ అన్నాం. తర్వాత అటు నుంచి ఇటు రావాలి, మళ్ళీ ఎక్కడా కూడా ఐపి అడ్రస్ ఓవర్ ల్యాప్ కాకుండా ఎక్కడా కూడా ట్రాన్సిట్ సపోర్ట్ చేయదు. సో కాబట్టి విపిసి పీరింగ్ అనేది ఇట్స్ ఎ 1-to-1 కనెక్టివిటీ బై ద వే. ఓకే
సేమ్ లైక్ దీనిలాగా. సో మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి డెవ్ ఉంది, విపిసి పీరింగ్స్ కి వచ్చి ఇక్కడ మళ్ళీ క్రియేట్ పీరింగ్. ఓకే, సో ఇక్కడికి వచ్చి డెవ్ టు హబ్. సో ఇక్కడికి వచ్చి మనకి డెవ్ విపిసి ఇన్ అనదర్ ప్రాజెక్ట్ అని చెప్పి మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ ఎలా ఇద్దాం, ఆ తర్వాత ఇది డిప్లాయ్ అయిపోయిన ఫీనిక్స్ ప్రాడ్ దీని ఇదేదండి హబ్ హబ్ టు యువర్ నెట్ హబ్ విపిసి తీసుకుందాం. ఇలా ఇచ్చేసి సో ఇలా ఇద్దాం. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇది చెక్ చేస్తాను, పింగ్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం. యాక్టివ్కి వస్తే కాసేపట్లో 172.16.1.1 ఇది కదా మీకు, మీకు డెవ్ ఇన్స్టెన్స్ నుంచి దానికి పింగ్ చేద్దాం. యాక్చువల్గా ఓకే స్టార్ట్ అయ్యి చూడండి, ఇది స్టార్ట్ అయింది. లైక్ వైజ్ ఇక్కడికి వచ్చి నేను స్టార్ట్ చేసి పింగ్ అని చెప్పి 10.1.1.7 అన్నాం అనుకోండి, ఇది కూడా పింగ్ అయింది. సో కాబట్టి మీరు చూసినట్లయితే మనం ఈ విధంగా పీరింగ్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు బై ద వే. సో సేమ్ అండి, మీకు AWS అండ్ అజూర్ తెలిసినట్లయితే ఇక్కడ అనమాట. కాకపోతే మీరు చూసినట్లయితే విపిసి అనేది లిటిల్ డిఫరెంట్ కదా, జీసీపీలో విపిసి అనేది లిటిల్ డిఫరెంట్ బై ద వే, లైక్ డిఫరెంట్ రీజియన్స్ కి అది స్పాన్ అయి ఉంటుంది, విచ్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ AWS యాజ్ వెల్ అస్ అజూర్ అండి. సో కాబట్టి ఇది అంటే దీన్ని బట్టి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు, మీరు చూస్తే ఇక్కడికి వచ్చి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే సింపుల్ గా వీ కెన్ బ్లిష్ విపిసి పీరింగ్స్ బిట్వీన్ విపిసిస్ ఇన్ సేమ్ జీసీపీ ప్రాజెక్ట్. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, బిట్వీన్ ఇన్ డిఫరెంట్ GCP ప్రాజెక్ట్ ఇన్ సేమ్ GCP అకౌంట్ అంటాను, అలాగే ఇది కూడా. సో తర్వాత ఏముంటుంది మీరు చూసారనుకోండి, ఇక్కడికి వచ్చి మూడోది ఏంటి, వీ కెన్ ఎస్టాబ్లిష్ విపిసి బిట్వీన్ విపిసిస్ ఇన్ డిఫరెంట్ జీసీపీ ప్రాజెక్ట్ ఇన్ డిఫరెంట్ జీసీపీ అకౌంట్. ఓకే, సో రూల్స్ ఏంటి, సేమ్ రూల్స్ ఆర్ అప్లికబుల్. ఓకే, సో రూల్స్ ఫర్ విపిసి పీరింగ్ ఏంటండి, ఫస్ట్ వచ్చి నో ఐపి అడ్రస్ ఓకే ఓవర్లాపింగ్. ఓకే, సో ఓవర్లాపింగ్ వన్ మినిట్ గైస్. ఓకే, సో నో ఐపి అడ్రస్ ఓవర్లాపింగ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మీరు చూస్తే నెక్స్ట్ వచ్చి నో ట్రాన్సిట్ సపోర్టెడ్ బై ద వే. సో కాబట్టి ఈ రూల్స్ పాటించాలండి. సో ఈ రూల్స్ ఏంటంటే అసెస్డ్ మీకు AWS అండ్ దీనికి కూడా రెండింటికి కూడా వర్తిస్తాయి బై ద వే. సో ఇదండి మీరు చూసినట్లయితే మీకు మీకు జీసీపీలో మీరు చూసినట్లయితే విపిసి పీరింగ్ రిఫ్రెష్ చేసాం అనుకోండి, మీరు చూస్తే చూడండి బిట్వీన్ ద డిఫరెంట్ అకౌంట్స్ కూడా మీకు సక్సెస్ఫుల్గా అయిపోయినాయి బై ద వే. ఓకే, సో ఇదండి విపిసి పీరింగ్. ఎనీ క్వశ్చన్స్, అర్థమైందండి? ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఎస్ చెప్పండి. ఓకే, నెక్స్ట్ వచ్చి మనం వచ్చి నాట్ గేట్వే గురించి మాట్లాడాలా. సో నాట్ గేట్వే ఈరోజు కాదండి, రేపు మాట్లాడదాం బై ద వే. నౌ కొంచెం టైం ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే సేమ్ DNS కూడా మనం ఏ విధంగా అయితే మనం దాంట్లో చేస్తామో AWS అండ్ అజూర్లో ఇక్కడ కూడా DNS ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ డీకమిషన్ చేస్తాను అండి, మర్చిపోతాను యాక్చువల్, బట్ ఇక్కడ అట్లీస్ట్ ఇక్కడ తీస్తాను. మనం డిలీట్ చేయాలనుకోండి, మీరు రెండు చేసి డిలీట్ అని ఇచ్చేయచ్చు, అది పీరింగ్స్ డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. లైక్ వైజ్ ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి మనకి ఇది కూడా డిలీట్ అని చెప్పి నేను ఇది డిలీట్ చేస్తాను.
ఓకే. సో అలాగే ఇక్కడికి వచ్చి మనకి ఎక్కడ ఉంది, మనకి ఇక్కడికి వచ్చి ఫీనిక్స్ డెమో ఉంది, డిలీట్ అని చెప్పి డిలీట్ చేయండి. అలాగే ఇక్కడికి వచ్చి మనకి ప్రాడ్ ఉంది, డిలీట్ అని చెప్పి డిలీట్ చేయండి. ఓకే సరే. So here next actually question was I was thought of asking actually, like how the firewall will be different, like, you know, protected, prevent from the VPC here, how it will be effective. మీకు ఫైర్ వాల్ ఎలాగైతే మీకు మీకు AWS as well as Azure లో ఫైర్ వాల్ ఎలా పనిచేస్తో తెలుసా? సెక్యూరిటీ గ్రూప్స్ కానీ నెట్వర్క్ సెక్యూరిటీ ఐడియా ఉందా మీకు? అట్లే సేమ్, అట్లే పనిచేస్తుందండి. సో ఇక్కడికి వస్తారు, ఫైర్ వాల్ క్రియేట్ చేయండి, క్రియేటివ్ ఫైర్ వాల్ అంటారు బై ద వే. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ బేసిక్ గా మీకు ఏ నెట్వర్క్ ఇస్తాము బై ద వే, అక్కడ ఏం చేస్తాం మనం, సోర్స్ సబ్నెట్ కదా, ఇది ఏంటంటే హోల్ విపిసికి అప్లై చేస్తున్నాం. లోపలికి వచ్చినాక టూ ఆప్షన్స్ ఉంటాయి మీకు, అలౌ ఆర్ డినై. ఓకే, కానీ మీకు వెన్ యూ కంపేర్ విత్ AWS తో కంపేర్ చేసినప్పుడు మీకు నాకెల్ NACL అని సపరేట్ గా ఉంటుంది, సెక్యూరిటీ గ్రూప్ అని సపరేట్ గా ఉంటుంది. అజూర్కి వచ్చినప్పుడు ఒకటే ఉంటుంది, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది, విచ్ ఈస్ అప్లికబుల్ ఫర్ బోత్ ఫర్ సబ్నెట్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ అట్ ఇన్స్టెన్స్ లెవెల్. నౌ ఇక్కడ మీరు ఇక్కడ కూడా రెండు ఆప్షన్స్ ఉన్నాయి, మీరు చూసినట్లయితే టూ ఆప్షన్స్ ఉన్నాయి. మీరేంటంటే ఫైర్ వాల్ క్రియేట్ చేసేటప్పుడు, బై ద వే ఫైర్ వాల్ రూల్ క్రియేట్ చేసేటప్పుడు మీరు, నేనేం చేస్తాను, అలౌ HTTPS ఏదో వచ్చి స్పెసిఫిక్ గా ఇస్తాం. ఓకే, సో అలౌ HTTP, అది లోవర్ కేస్ లో ఉండాలా, సారీ. సో నేనేం చేస్తాను, అలౌ HTTPS అని ఇచ్చామనుకోండి. ఓకే, అండర్ స్కోర్ సపోర్ట్ లేదు, హైఫన్, ఇలా ఇద్దాం. సో ఇచ్చినాక, సో కిందకు వచ్చినాక మీకు వచ్చి దేనికి అప్లై చేయాలనుకుంటున్నారు, ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ లో మీకు మల్టిపుల్ విపిసిస్ ఉంటాయి, అవునా? ఒకటే కాదు, దేనికని దానికి అది సబ్మిట్ చేస్తాం. ప్రియారిటీ ఏంటంటే ఆబ్వియస్ గా లోయర్ ద ప్రియారిటీ, మీకు చెక్ అదర్ ఫైర్ వాల్స్ ప్రియారిటీ చూపిస్తుంది చూడండి మీకు. సో డిపెండ్స్, మీకు హయ్యర్ ద వాల్యూ లోయర్ ద ప్రియారిటీ. నా ఇది ఇన్కమింగ్ అవుట్ గోయింగ్, ఇంగ్రెస్ బయట నుంచి లోపల రావడానికి, లోపల నుంచి బయటకు పోవడానికి. సో లోపల నుంచి బయట నుంచి లోపల రావడానికి మీరు అలౌ చేయాలనుకుంటున్నారా, డినై చేయాలనుకుంటున్నారా, బై ద వే. ఓకే, సో ఇక్కడ మీ ఇష్టం, మీకు ఏది కావాలని చెప్పి. నౌ దిస్ ఈస్ ద ట్రిక్ హియర్. మీరు ఇప్పుడు అజూర్ లో లాగా మీరు మొత్తం సబ్నెట్ కి అప్లై చేయాలనుకోండి, మీకు ఆ రూల్ ఏదన్నా కూడా ఇక్కడికి వచ్చి ఆ స్పెసిఫిక్ ఐపీ ఇవ్వచ్చు, 10.1.1.0/24 ఇవ్వచ్చు బై ద వే. ఓకే, అంటే ఆ సబ్నెట్ మొత్తానికి రేంజ్ అయిపోతుంది అనమాట. నౌ అట్లా కాకుండా ఇండివిజువల్ సర్వర్ కి అప్లై చేయాలనుకోండి, మీరు చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి 10.1.1.10/24 కూడా ఇవ్వచ్చు ఇక్కడ, నో డౌట్ ఆర్ దట్. ద అదర్ వే ఏంటంటే, సారీ 32 ఇండివిజువల్ ఐపీ 10.1.1.10/32 ఇవ్వచ్చు, దట్ ఈస్ ఆల్సో ఫైన్. అలా కాకుండా మీరు ఏం చేయొచ్చు అంటే ట్యాగ్స్ వాడచ్చు ఇక్కడ. అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ట్యాగ్స్ వాడచ్చు. ఈ ట్యాగ్స్ లో మీరు ఎప్పుడన్నా ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ వద్దాం, ఇక్కడ బ్యాక్ వచ్చినప్పుడు నేను క్రియేట్ ఇన్స్టెన్స్ అన్నాను అనుకోండి, బై ద వే మీరు క్రియేట్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు కిందకు వచ్చినప్పుడు లెట్స్ కమ్ డౌన్, మీకు నెట్వర్కింగ్ సెట్ చేసేటప్పుడు మీకు నెట్వర్కింగ్ లో ఐ కెన్ గివ్ ట్యాగ్స్ హియర్. ఓకే, మేబీ ఎట్లా చెప్పొచ్చు, మీకు అప్లికేషన్ అనుకోండి, ఓకే మై హెచ్ఆర్ యాప్ అన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మై హెచ్ఆర్ యాప్ ఇద్దాం బై ద వే. ఓకే, సో ఇన్వాలిడ్, ఓకే ఓన్లీ లోవర్ కేస్, ఓకే మై హెచ్ఆర్ యాప్ అనుకుందాం. ఓకే, ఇలా ఇద్దాం. నౌ ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇలా చేసినప్పుడు ఫైర్ వాల్ రూల్లో మనం ఏం చేయొచ్చు, టార్గెట్స్ ఏంటి యాక్చువల్ గా ఇక్కడికి వచ్చి, ఎదర్ సోర్స్ ఇది ఏంటంటే ఐపీ రేంజెస్ మీరు కావాలనుకుంటే, ఓకే, లేదా సోర్స్ ట్యాగ్స్ ఇచ్చేసి ఆ స్పెసిఫిక్ ట్యాగ్స్ చేయొచ్చు, లేదా అందరికి అప్లై చేయాలి. ఇక్కడ చూడండి మీకు ఆల్ ఇన్స్టెన్సెస్ నెట్వర్క్ అంటే అందరికి అప్లై అవుతుంది, స్పెసిఫిక్ టార్గెట్ ట్యాగ్స్ అని ఎవరికి అప్లై చేయాలని చెప్పి మీరు ఏం చేశారు, ఇక్కడ పలానా వాటికి ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ. అలాగే సోర్స్ ఎక్కడి నుంచి రావాలి, ఇక్కడ మామూలుగా సోర్స్ ఐపీ రేంజెస్ ఇచ్చుకోండి, సోర్స్ ఇక్కడి నుంచి రావాలి, డెస్టినేషన్ ఎవరికి అప్లై చేయాలి, స్పెసిఫిక్ వాటికే అప్లై చేయాలి, ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు, లేదంటే రేంజెస్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీకు ఆప్షన్ లేదు చూడండి, ఇక్కడ మీకు ఏముంది, మనం వచ్చి ఫైర్ వాల్ క్రియేట్ చేసేటప్పుడు ఏ విపిసి అని ఇచ్చాం, ప్రియారిటీ ఇచ్చాం, సో టార్గెట్స్ అనమాట. మీరు ఇక్కడ చూసారు అనుకోండి, ఫైర్ వాల్ రూల్ అప్లైస్ ఓన్లీ టు దీస్ ఇన్స్టెన్సెస్ విత్ ఇన్ ద నెట్వర్క్. ఎవరికి అప్లై అవుతుంది, ఎవరికైతే. సో నేను ఇక్కడికి వచ్చి ఆల్ ఇన్స్టెన్సెస్ అంటే ఆబ్వియస్ గా ఆ నెట్వర్క్ లో, అట్లా కాదు, నాకు స్పెసిఫిక్ గా కావాలంటే ట్యాగ్స్ అని ఇచ్చి, ఇందాక నేను ఇచ్చినట్టు మై హెచ్ఆర్ యాప్ అని ఇచ్చామనుకోండి, దానికి మాత్రమే ఈ ఫైర్ వాల్ రూల్ అప్లై అవుతుంది. సోర్స్ ఎక్కడి నుంచి అలౌ చేయాలా, మీ స్పెసిఫిక్ ట్యాగ్స్ ఇవ్వచ్చు,
మీరు కావాలనుకుంటే, ఏదంటే వేరే వాళ్ళు ఉన్నారు అనుకోండి అక్కడి నుంచి, లేదనుకోండి మనకి బయట నుంచి రావాలనుకోండి, ఇలా ఇచ్చేస్తాం. బయదరే ఇలా ఇస్తాం. కిందకు వచ్చి ఏ పోర్ట్స్ కావాలా, టీసీపీ ఆబ్వియస్ గా నేను 443 అంటాను, అలా దాంతోపాటు 80 కూడా ఇచ్చాము యాక్చువల్ గా, అండ్ దెన్ క్రియేట్ అంటాం. సో కాబట్టి మీకు ఫర్దర్ గా మీకు ఏమైపోతుంది ఇక్కడ, మీకు మీరు చూసారనుకోండి ఈ విధంగా మీకు ఏ పోర్ట్స్ కావాలో అసైన్ చేసేసుకోవచ్చు, స్పెసిఫిక్ గా రూల్ క్రియేట్ చేసుకోవచ్చు. చూస్తే ఒక రకంగా బాగానే పనిచేస్తుంది, కానీ మీరు అజూర్ వచ్చినారు కాబట్టి అజూర్ తో కంపేర్ చేసినప్పుడు అజూర్ లో మీకు నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అంటున్నాం బై ద వే. సో సేమ్ ఇక్కడ ఏంటంటే మనం ఫైర్ వాల్ రూల్ అంటున్నాం. సో అక్కడ మాకు సబ్ నెట్ కి ఇంటర్ఫేస్ కి అసైన్ చేసుకోవచ్చు. ఎక్కడికి మీరు చేస్తారంటే హోల్ నెట్వర్క్ అప్లై చేస్తున్నాం, దాని లోపల ఎయిదర్ మనకు కావాలనుకుంటే అన్ని ఇన్స్టెన్సెస్ కి అప్లై చేసుకోవచ్చు, లేదా ట్యాక్స్ యూజ్ చేసి చేసుకోవచ్చు. సర్వీస్ అకౌంట్ ఇప్పుడు అవసరం లేదండి, స్పెసిఫిక్ మెషిన్స్ కి అప్లై చేయాలంటే ట్యాక్స్ వాడుకోవచ్చు. అర్థమైందండి? యా షూర్, థ్యాంక్ యూ. ఓకే, ఇదండి ఫైర్ వాల్ రూల్. నౌ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇన్స్టెన్స్ కూడా డిలీట్ చేద్దాం, బ్యాక్ వెళ్ళిపోదాం. బ్యాక్ వచ్చి ఐ థింక్ ఇన్స్టెన్సెస్ ఉన్నట్టున్నాయి. సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనకి నాట్ గేట్వే గురించి చెప్పాలి. బై ద వే నాట్ గేట్వే ఎందుకు, ఇక్కడ కూడా మీరు కావాలనుకుంటే లెట్ మీ డిలీట్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడికి వచ్చి మనం వచ్చి డిలీట్ అని చెప్పి డిలీట్ అన్నాం. సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ కూడా వచ్చి పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్ క్రియేట్ చేయొచ్చు అండి. క్రియేట్ చేసి మనం ఏందో నాట్ యూజ్ చేసుకొని బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకోవచ్చు. బట్ అది మీకు రేపు చూపిస్తారు, టైం సరిపోదు, ఆల్రెడీ 8:10 అయిపోయింది, అదంతా కూడా డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సరిపోదు. సో రేపటి సెషన్ లో మనం ఏం చేస్తామంటే నాట్ గేట్ వే మాట్లాడతాం. నాట్ గేట్ వే మాట్లాడి బై ద వే, సో నా దాంతో ఆపేస్తానండి నేను. సో మనకి ఫ్రైడే వచ్చి మనం లాస్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం. ఓకే, నేనేంటంటే ఈ వీడియోస్ అన్ని కూడా మీకు చెప్పి ఇది డెమో సెషన్స్ గా ఎట్లుంటుంది టీచింగ్ తెలియాలి కాబట్టి అందుకని యూట్యూబ్ లో పెడతాను అనమాట, ఈ కేవలం ఈ జీసీపీ వరకు, సో దట్ అందరూ చూడడానికి. నా ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ మంత్ ప్లాన్ ఉంది స్టార్ట్ చేయడానికి జీసీపీ, సో దానికోసం జస్ట్ ప్రిపరేషన్ అనుకోండి. ఓకే, థ్యాంక్ యూ. చలో గైస్, సీ యూ టుమారో, సేమ్ టైం, బై ఫర్ నౌ.